మీరు అప్పటి మూవీస్కి ఇప్పటి మూవీస్కి డిఫరెన్స్ చూస్తుంటారు, ఏం డిఫరెన్స్ కనిపించింది సార్ కొంచెం మన 20-30 ఇయర్స్ బ్యాక్ మూవీస్కి ఇప్పుడు? టెక్నికల్, ఎస్ సార్, డైరెక్షన్, ప్రొడక్షన్ కాస్ట్, క్రూ మెంబర్స్, ఓకే, ఇదన్నీ డిఫర్ అవుతుంది. అంటే ఇది బెటర్ అంటారా లేకపోతే ఇప్పుడు? ఫార్ ఫార్ బెటర్ అండి, ఫార్ ఫార్ బెటర్. అప్పుడే ఇవాళ రేపు ప్రతి ఒక్కరు క్రియేటివిటీగా డెవలప్ అవుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు తాలూకా ఒక స్ట్రగుల్ని చేస్తున్నారు. ఆ స్ట్రగుల్ని మంచి అవుట్పుట్ వస్తున్నాయి, అది రిపీటెడ్గా లేకుండా. మీ త్రూ అవుట్ జర్నీలో బాగా బాధపడ్డ విషయం ఏమైనా ఉందా ఇండస్ట్రీలో? ఇండస్ట్రీలో బాధపడలేదండి, ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను. ఒక చిన్న సిచ్యువేషన్లో ఏమైనా ఉంటుంది కదా సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలండి సార్, ఈ ఫైట్ సీన్లో నా కాలు కొంచెం ట్విస్ట్ అయిపోయింది. అది ఎందువల్ల అంటే మహేష్ బాబు గారు నేను స్కేటింగ్ చేసేసి ఒక కిక్ ఇవ్వాలి, మహేష్ బాబు గారు నేను ఇలా వస్తున్నప్పుడు ఆయన జంప్ చేశారు. అప్పుడు నేను స్కిటింగ్ అవ్వడానికి ముందు ఒక 2 స్టెప్ వెళ్ళాలి. ఇది ఏమైందంటే అంటే 2 స్టెప్ వెళ్ళేటప్పటికి నా చెప్పలు గ్రిప్ గ్రౌండ్లో అలా ఉండిపోయింది, స్కిడ్ అవ్వలేదు, కాలు అక్కడ ఉండిపోయింది, బాడీ వెళ్ళిపోయింది. మడత పడిపోయింది కాలు? అలా మడత పడలేదు. ఈ నీ కిందన ఉన్నది మాత్రం అక్కడ ఉండిపోయింది, ఇది మాత్రం మూవ్ అయిపోయింది. అప్పుడు నా లిగ్మెంట్ టేర్ అయిపోయిందండి. అది మహేష్ బాబు గారు కిందన ల్యాండ్ అయ్యేటప్పటికి ఆయనకు అర్థమైపోయి టక్కును నా వైపు తిరిగేసి మీ కాలుకి ఏమైపోయిందని అన్నారు. అంత ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్! ఆయన పైనుంచి వచ్చేటప్పటికి నీకు ఇక్కడ స్కిడ్ అయినప్పటికీ ఆయనకు అర్థమైపోయింది, ల్యాండ్ అయినప్పుడు నా వైపు వచ్చేసి నా దగ్గర వచ్చి మీ కాలుకి ఏదో అయిందని అన్నారు. అవును సార్, ఏదో అయినట్టుంది అని అలా మేనేజ్ చేసుకుని వస్తున్నాను. నించుంటే మళ్ళీ సైడ్ అయిపోతుంది, అంటే 2 జాయింట్స్ ఇలా ఉంటాయి, అది ఇలా ఇలా అయిపోతుంది. అంటే నా బరువు పెట్టానంటే ఏదో దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అలా పోతుంది అన్నమాట. సార్ నించలేకపోతున్నాను, క్లోజప్ షాట్స్ తీసుకోండి అంటే ఫైట్ మాస్టర్ కూడా అలాగే క్లోజప్ షాట్స్ అన్ని తీసుకున్నారు. వెంటనే ట్రీట్మెంట్కి పంపించారు, కానీ అది ఆయుర్వేదం మనకు పనికిరాదు. అది తర్వాత నైట్ ఆయన వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే తీయమన్నారు. ఎక్స్రే తీసిన తర్వాత అందులో ఫ్రాక్చర్ ఏం లేదు, లిగ్మెంట్ టేర్ అయితే మీకు ఎంఆర్ఐ తీస్తే అవుతుంది అని అన్నారు. తీయండి అని అన్నాం. రిపోర్ట్ అయితే 1 వీక్ పోయాక వస్తుంది అన్నారు. వద్దని నేను 2 డేస్లో హైదరాబాద్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ డే మార్నింగ్ రాగానే సార్ ఎలా ఉంది కాదు, ఫైట్ చేయగలరా, నించగలరా, అంటే ఫైట్ చేయగలరా అన్నది తర్వాత, నించగలరా, పర్వాలేదా మీకు లేకపోతే పర్వాలేదని అన్నారు. వెంటనే డైరెక్టర్ గారు మరి ఏంటి ఇలాగ అయిపోయింది అని బాధపడుతున్నారు. ఒకటే చెప్పాను, సార్ నన్ను నమ్మి సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని ఇక్కడ పెట్టి ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ అన్నీ చేసేసి ఊరుకాన ఊర్లో వచ్చి ఇలా చేసేస్తే ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ప్రొడ్యూసర్ ఎంత లాస్ అవుతారు, సీక్వెన్స్ కంప్లీట్ చేయకుండా ఈ అడవి నుంచి నేను వెళ్ళను సార్, ప్రామిస్ చేస్తాను. మరి ఎలా నించలేకపోతున్నారు కదా అని అంటే గ్రేప్ బ్యాండేజ్ టైట్ చేసుకుని కాలు మూమెంట్స్ ఎక్కడ కదలకుండా ఉండి మళ్ళీ ఆ ఫైట్ కంప్లీట్ చేశాను. అందులో ఆయన సూపర్ సార్. సో మూవీస్ అన్నీ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి, మనీ కొట్టడాలు, సో మేనేజర్స్ కానీ ఎవరైనా అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్? అలాగే ఏం లేదండి, అలా ఏం జరగలేదు. ఇచ్చిన ఆపర్చునిటీ వచ్చిన దాన్ని మిస్ అయ్యేటివి అలా ఏమని జరిగాయి? ఇస్తా అని చెప్పేసి ఇవ్వకుండా ఉండే అలాంటి సీన్స్ లేదండి, అలాంటివి ఏం జరగలేదు. నాకు అలాగ ఎవరు ఫూల్ చేయలేదు, ఎందుకంటే నాకు ఫూల్ చేయడానికి అనసం ఒప్పుకోదు. ఈ మనిషికి అలా చేయకూడదు అన్నది వాళ్ళకే వచ్చేస్తుంది. నన్ను చూస్తేనే మరి ఏమనిపిస్తుందో తెలియదు, పాజిటివ్ వైబ్స్, వైబ్రేషన్స్ వస్తుంది, ఆ వైబ్రేషన్ అలా కంటిన్యూ అవ్వదు. మీకు బాగా నచ్చిన ఇప్పుడు రీసెంట్ సినిమాలో, మన సరళీరానికి ఎవరు కాకుండా రీసెంట్ సినిమాలో ఏం బాగా ఇష్టం సార్? నేను ఎక్కువగా నేను సినిమా చూడండి, ఎందుకంటే నాకు టైం ఉండదు. ఒకవేళ టైం ఉందంటే నా వర్కౌట్కి స్పెండ్ చేస్తాను, అందుకు మించింది ఏం లేదండి. సరిలేరనికెవరు మూవీని చూసిన ప్రతి ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. నా ఒక్క డైలాగుతో తీసుకెళ్లిన డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి, మహేష్ బాబు గారికి, ప్రొడ్యూసర్ అనిల్ శంకర్రావు గారికి, కెమెరామెన్ రత్నవేలు గారికి, అలాగే నా ఫైట్ మాస్టర్, ఇది అందుకన్నా మించి ఒక కోడరేటర్ సాయి గారు, వీళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. ఇదంతా ఒక పక్కన పెడితే మీరు నా దేవుడు, మీరే లేకపోతే, మీరు ఇలా ఆదరించకపోతే
నేను ఈ స్టేజ్లో నేను ఉండలేనండి. ఈ స్టేజ్కి రావడానికి కారణమైన ప్రతి ఒక్క ప్రేక్షకులకు నేను దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా 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 సినిమాలు చేయాలి, మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే గాయస్ అండ్ టాటా, సీ యూ, బై బై, మీ లవ్లీ టర్సన్.